ஆகாசவாணி தேவி வந்தனம். శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం. రచన వ్యాఖ్యానం డాక్టర్ వివి రామారావు. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. వినండి దేవి వందనం. ఓం శ్రీమాత్రే నమః. శ్రోతలకు నమస్కారం. శుభకృతనామ సంవత్సరంలో వరదించిన శరన్నవరాత్రుల సందర్భంగా సమర్పించే దేవీ వందనం ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రులలో ఈరోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి తిథి సోమవారం. ఈ రోజును దుర్గాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాటి నవదుర్గా రూపం మహాగౌరి, అమ్మవారి అలంకార రూపం శ్రీ దుర్గాదేవి. దుర్గాష్టమి పేరులోనే దుర్గామాతకు సంబంధించిందని తెలుస్తుంది. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి దివ్యాలంకారంతో శోభిల్లుతూ భక్తుల చేత విశేష పూజలందుకుంటుంది. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నవదుర్గా అలంకార రూపమైన దుర్గాదేవి వైశిష్ట్యం, పౌరాణిక ప్రాశస్త్యం గురించి ప్రస్తావించుకుందాం. మాతర్నే మధుకైట భగ్ని మహిషత్ ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవతే హే చండముండాధినీ నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభామహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తే అంబికే. ఆది ప్రకృతి, మూల ప్రకృతి, జగజ్జనని అయిన అమ్మవారి ప్రథమ స్వరూపమే దుర్గాదేవి. ఈ అమ్మ సకల దేవీదేవతల శక్తుల సమాహారం. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్ములుగా ఆరాధించబడి మువ్వురు దుర్గాదేవి అవిభక్త రూపాలు. అందుకే పోతనామాత్యుడు భాగవతాన్ని ప్రారంభిస్తూ దుర్గమ్మను ముగురమ్మల మూలపుటమ్మయని, దుర్గ మాయమ్మ అని ప్రత్యేకంగా స్తుతించాడు. ఇక్కడ కవిత్వం సరస్వతీదేవికి, పటుత్వం పార్వతీదేవికి, సంపద లక్ష్మీదేవికి ప్రతీక అని భావించాలి, అర్థం చేసుకోవాలి. అంటే అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆదిదేవత సాక్షాత్తు దుర్గాదేవి అనే రూఢి అవుతుంది. జీవుల దుర్గతులను నాశనం చేసేదే దుర్గా అని అర్థం. దుఃఖేన గంతుం శక్యతే ఇది దుర్గాహ అని, అంటే సంసారమనే విషవలయాన్ని తెంచి మోక్ష మార్గానికి చేర్చేదే దుర్గా అని వ్యుత్పత్తి అర్థం. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగచ్చింత్య మానస్వరూపే, నమస్తే నమస్తే సదానందరూపే,
नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये अनले सागरे प्रांतरे राजगेहे त्वमेका गतिर्देवी निस्तार नौका नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे। దుర్గముడనే దానవుణ్ణి సంహరించడం వల్ల ఈ శక్తికి దుర్గా అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి దుర్గా అంటే ప్రవేశింపశక్యంగానిదని అర్థం. సకల దేవతల స్వరూపం కాబట్టి ఈ అమ్మవారు అంత సులభంగా దర్శనమియ్యదు. కాని భక్తితో, నియమనిష్టలతో, సమర్పణ భావంతో ఆరాధించేవారికి దుర్గామాత దయామృతాన్ని అనుగ్రహిస్తుంది. పైకి నారికేళం వలె కఠినంగా కనిపించిన ఆమె అంతరంగం కరుణామృత సాగరం. జగదాంబికే సురగణ సేవ్య పదే సుమనోమ్య మనోహర చరణయుగే సర్వాంతర్యామిని నవ్యమతే విజయీ భవదేవి సువర్ణ దుర్గే జగదాంబికే సురగణ సేవ్య పదే సుమనోజ్ఞ మనోహర చరణయుగే సర్వాంతర్యామిని నవ్యమతే విజయీ భవదేవి సువర్ణ దుర్గే ప్రమథాది మహాగణ హృన్నిలయే శరణాగత జన పరిపాలయుతే విజయాచలవాసిని విశ్వనుతే విజయీ భవదేవి సువర్ణ దుర్గే శశిబింబముఖే హిమశైల గృహే చతురానన వందిత చరణయుగే పరిపాలయ మాం గిరిరాజసుతే విజయీ భవదేవి సువర్ణ దుర్గే. శాంభవి శారదారాధ్య అయిన దుర్గామాతా భక్తి స్వరూపాన్ని దేవతాది మహర్షులు చెప్పలేకపోయారు. వివిధ తాంత్రిక గ్రంథాలలో, ఆగమశాస్త్ర పురాణాలలో సైతం అనేక దుర్గా స్వరూపాలు వర్ణింపబడ్డాయి. షోడశీభుజ, వనదుర్గ, అగ్నిదుర్గ, జయదుర్గా రూపాలతో పాటు కనక దుర్గా రూపం కూడా ప్రస్తావించబడింది. దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గ నాశిని దుర్గతోధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోకద వానరా దుర్గమా దుర్గమా లోకా దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రదా దుర్గమ విద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమజ్ఞాన భాసిని దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధారిణి దుర్గమాంగి దుర్గమదా దుర్గమ్యా దుర్గమేశ్వరి దుర్గ భీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణి. కనకదుర్గ మహామహితాన్వితమైన శక్తి స్వరూపిణి. మార్కాండేయ పురాణంలోని 13వ అధ్యాయంలో 700 శ్లోకాలతో ఉన్నదే చండీ సప్తశతి. ఈ చండీ సప్తశతిలోనే నవదుర్గామాతల స్తుతి ఉన్నది. వైయక్తికంగా, కుటుంబపరంగా, సామాజికంగా లేదా మొత్తం దేశానికే విపత్తులు వాటిల్లినప్పుడు చండీ సప్తశతి పారాయణం చేస్తే సత్ఫలితాలు పొందుతారని మార్కాండేయ పురాణం చెబుతుంది. ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता
हरसि भीतिमशेष जन्तो स्वस्थै स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणी का त्वदन्या सर्वोपकार करणाय सदार्द्रचित्ता। మధుకైటభులు శుంభ నిశుంభులు చెండ ముండాసురులు రక్తబీజ మహిషాసురులు మరణం లేకుండా వరాలను పొంది సమస్త లోకాలను బీభత్సం చేయసాగరు. దుర్గాదేవికి సకల దేవతలు త్రిమూర్తులతో సహా తమ తమ తేజస్సులను ఆయుధాలను అందించగా ఆమె ప్రళయ కారిణి అయి రౌద్రమూర్తిగా అవతరించి ఒక్కో రోజు ఒక్కో రూపంతో ఒక్కో రాక్షసుడిని సంహరించింది. అందుకే దేవీ నవరాత్రులలో దుర్గా సప్తశతి పారాయణం చేస్తే ప్రజలు దుష్ట పీడలకు రోగాలకు దూరమై సుఖశాంతులతో జీవిస్తారని చండీ సప్తశతి ఫలశ్రుతి చెబుతుంది. चामुंडा देवता अंगन्यासोत्तमातरो बीजं दिग्बंध देवतास्तत्वं श्रीजगदंबा प्रीत्यर्थे सप्तशती पाठांगजपे विनियोगः ओम नमश्चंडिकायै ओम मार्कंडेय उवाच ॐ यद्गुह्यं परमं लोके सर्वरक्षाकरं नृणाम् यन्न कस्यति दाक्षारं तन्मे ब्रोहि पितामह ब्रह्मोवाच अस्ति गुह्यतमं विप्रा सर्वभूतोपकारकम् देव्यास्तु कवचं पुण्यं तच्छृणुष्व महामुने. दुर्गादेवी అమృత జలధి మధ్యలో రత్నద్వీపంలో మణిమయ మంటపంలో రత్నసింహాసనంపై కోటి సూర్య సమప్రభలతో చిరుధరహాసంతో ఎర్రని వస్త్రాలు ధరించి ఆసీనయ్యై ఉంటుంది. ఒకవైపు లక్ష్మీదేవి ఎర్రని కుంకుమను గంధాన్ని అందిస్తుంటే మరొకవైపు సరస్వతీదేవి ఆ తల్లి గుణాల్ని కీర్తిస్తూ గానం చేస్తుంటే కరుణామృతాన్ని వర్షించే కన్నులతో దుర్గాదేవి దర్శనమిస్తుంది. ग्निवर्णां तपसा ज्वलन्तीं भैरोचनीं कर्मफलेषु जुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वाः पूष्य पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय शम्योः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्न नावा दुरिदातिवर्षि अग्ने अग्निवन्मनसा गृणानोऽस्माकम् बोध्य पिता तनूनाः कृतनाजिकगुंसः मानमुग्रमग्निगुम्भुवेम परमात् सदस्तात् सनः पश्यदति दुर्गानि विश्वाशामद्देवो अतिदुरिदात्यग्निः रत्नोषिकमिभ्यो अध्वरेषु सना च होतानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं पिप्रय स्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्र विष्णोरनु सञ्चरेम नाकस्य पृष्टमभि संवसा नो वैष्णवी लोकैकमानयन्ता ओयनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गे
దేవి నవరాత్రుల్లో అష్టమి తిథి నాడు దుర్గామాతగా అలంకృతయై పూజలందుకుంటే ఆమె నవదుర్గా రూపంగా ఈరోజు మంగళస్వరూపిణి మహాగౌరి పూజలందుకుంటుంది. నవరాత్రులలో 8వ రోజైన ఆశ్వేజ శుద్ధ అష్టమి నాడు అంటే ఈరోజు అమ్మవారి నవదుర్గా రూపం మహాగౌరి. పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడిచ్చిన సలహాతో తపస్సు చేయడానికి పూనుకుంది. ఆమె సకల సౌకర్యాలను వదిలి అడవికి వెళ్లి తపస్సు చేస్తుంది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్క చేయకుండా సంవత్సరాల పాటు కఠిన తపస్సు కొనసాగిస్తుంది. దాంతో పార్వతీదేవి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను అభిషేకిస్తాడు. దాంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారిపోతుంది. ఈ విధంగా పార్వతీదేవి మహాగౌరి అని పేరుగాంచింది. నవరాత్రి మే విశేష హై మహాగౌరి కా థా, శివ కీ శక్తి దేతీ హో అష్టమి కో వరదా, మన అప్నా ఏకాగ్ర కర్ నందీశ్వర కో పాయా, సుబహ శామ కీ ధూప సే ఆదిపరాశక్తి భయంకర కాళస్వరూపాన్ని విసర్జించిన అమ్మవారు ధవళకాంతితో వెలిగిపోయే శుద్ధమైన స్వచ్ఛమైన రూపంతో మంగళస్వరూపిణిగా మహాగౌరిగా అవతరించింది. శివాత్మిక స్వరూపిణి అయిన గౌరీదేవి భక్తుల కోరికలు తీర్చి భోగభాగ్యాలు అనుభవించే మంగళకర జీవితం ప్రసాదిస్తుంది. ఈమె తెలుపు రంగులో కోటి చంద్రుల పున్నమి వెన్నెల కాంతితో ప్రకాశిస్తుంది. దేవి సర్వభూతేషు మా మహాగౌరీ రూపేణ సంస్థితా, నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే. నమో నమః నమో.
మహాగౌరి వృషభాన్ని అధిరోహించి తెల్లని వస్త్రాలు ధరించి త్రిశూలం చేతబూని అభయహస్త ముద్రతో దర్శనమిస్తుంది. తెలుపు రంగు శాంతికి పవిత్రతకు చిహ్నాలు. నల్లని కాళరాత్రి రూపం తదుపరి తెల్లని గౌరి అవతరించడమంటే చీకటి తర్వాత వెలుగు వస్తుందని, కష్టాల తదుపరి సుఖాలు వస్తాయని అంతరార్థంగా గ్రహించాలి. ఈ అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లపు పాయసాన్ని నైవేద్యంగా నివేదించి గౌరీమాత ఆశీస్సులు అందుకోవాలి. जिनकी है उपमा आठ वर्ष की देवी माता वस्त्राभूषण श्वेत वाहन में शभ चार कर्ण त्रिशूल डमरू समेत पर मुद्रा में वाम हस्त सुख शांति दायिनी माँ अमोघ शक्ति की स्वामिनी सुफल शिवानी माँ जय महागौरी जगदम्बा जय గౌరీదేవి శక్తిస్వరూపిణి, అతి పవిత్రమైంది. చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. గౌరీదేవిని పూజిస్తే అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. తనను కొలిచే భక్తులకి ఆ తల్లి విజయాన్ని, శక్తిని ఇచ్చి వారి బాధలను పోగొడుతుంది. అందుకే అష్టమి రోజున మహాగౌరిని పూజించి ఆమె కరుణాకటాక్ష వీక్షణలకు పాత్రులవుదాం. రేపు మహర్నవమి, అమ్మవారి అవతారం మహిషాసురమర్థిని అయిన దేవి గురించి తెలుసుకుందాం. ఓం స్వస్తి. దేవి వందనం ప్రత్యేక ధారావాహిక 8వ భాగం విన్నారు. రచన వ్యాఖ్యానం డాక్టర్ వివి రామారావు. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.